దర్శాని స్వస్తి స్త్రీ రాదేది స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంతరుతు పుష్యమాసం శుక్లపక్షం తిది చవితి పది పగలు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు పంచమి నక్షత్రం ధనిష్ట ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు తదుపరి శతావిషం మర్నాడు ఉదయం తొమ్మిది ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జం పగలు రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒకటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి పగలు మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ము దుర్ముహూర్తం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట రెండు గంటల యాభై నిమిషాల నుంచి పగలు మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఇది ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు మోడీ పిచ్చే మూడట కేసీఆర్ వల్లనే కావచ్చు డెబ్బై వేల కుర్చీలు వేసారు ఏడు వందల మంది కూడా నిండలేదు టూర్ లో ఆఖరి క్షణం మార్పులు పంజాబ్ సీఎం చిరంజీత్ సిన్ని అట ఇక లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనాల్సిన సభలో కాలి కుర్చీలట అట సభ స్టార్ట్ కాకముందు కాలి కుర్చీలే కుర్చీలు కుర్చీలు ఫోటో సాయంత్రం సభ పొద్దుగల ఫోటో తీస్తే ఏముంటది ఈ ఇలాకొస్తే ఈ పత్రికకు ఈ పత్రికల పంజేయటొలక అదిగో ఇవే వస్తాయి అన్నట్టు ఎందుకు గతంలో కూడా హ్ రాజేంద్ర పోటీ చేసేటప్పుడు ఓకే ఖాళీ కుర్చీలునే ఏచారు ఏమైంది రిజల్ట్ వచ్చే వరకులా ఎక్కడ రిజల్ట్ వచ్చే వరకులా ఇవల్ కుర్చీ ఖాళీ ఐది ఖాళీ ఏంది ఖాళీ కుర్చీలునే ఏసిరాడ ఇన్ని పోడవలేసి పాపం ఇమే ఇమే ప్రియతంగ కష్టపడ్డాడు ప్రయత్నం లేదుగా పంజాబ్ లో అసలు ఏం జరిగింది మోడీ బాధ పడుతుండట అంతర్మదన పడుతుండట

ఒక్కరోజే పదిహేను వందల ఇరవై కేసులు ఇవి చెప్తుండే ఎందుకు చెప్తుండే ఇట్లా కనిపించేది ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నాడు అరెస్ట్ చేశాం కదా కోర్టు తిట్టింది కదా అనేటువంటి ఉద్దేశంతో పంచులట బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ ఇగో ప్రజలారా ఈ పంచులకు ఒరిజినల్ భాష్యాన్ని ఇగో ఇక్కడ చెప్పిన చూడరి కేటీఆర్ అబద్ధాలపై తిన్మార్ మల్లన్న అని చెప్పినా ఇగో ఇందులో మొత్తం కేటీఆర్ పంచులు కేటీఆర్ డ్రామాలు కేటీఆర్ వేసాలన్నీ ఇందులో ఆధారాలతో సహా చెప్పిన ఇందులో ఉంటే ఆధారాలతో సహా మీరు చూడొచ్చు ఇవి ఈయన ఈయన అయ్యా చేసినటువంటి డ్రామాలు వేసాలన్నీ ఇగో ఇందులో ఉంటాయి క్లియర్గా అన్ని ఆధారాలు పెట్టి చూపించిన ఇగో ఇందులో ఉంటే చూడుది ప్రజలారా ఈ ఈ జుమ్లా గిమ్లా ఈ ఈ బాలబచ్చ కౌంటర్ అబద్దాలపై తిన్మార్ మలన్న లైవ్ అని ఉంది అని ఉంది దీని దీన్ని చూడరి మొత్తం పిక్చర్ అంతా అర్థమవుతుంది జుమ్లా ఎవరు హౌలా ఎవరు అనేది మొత్తం తెలుస్తుంది ఇగో అబద్దాలు ఎవరు చెప్తారు అంటే పన్నెండు వేల మంది ఓటింగ్ చేసి ఓటింగ్ చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అబద్దాలు చెప్తాడని చెప్పి ఎనభై ఆరు శాతం ఇది కేటీఆర్ కు ట్వీట్ చేయండి ఇక నా ట్విట్టర్ ఎట్లయినా బ్లాక్ చేసాడు కదా కేటీఆర్ ట్వీట్ చేయండి అబద్దాలు ఎవరు చెప్తారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తాడని ఎనభై ఆరు శాతం ఉంది కదా ఆయనే చెప్తానని చెప్పాలా మీ నాయన్నే చెప్తున్నాడట కదా అబద్ధాలని అని ట్వీట్ చేయండి ఎందుకంటే నన్ను బ్లాక్ చేసాడు ఇక మూడు వందల ఎనభై తొమ్మిది మంది కామెంట్ చేసారు దీంతో పాటు ఈ కామెంట్లు ఏంది ఎవరు ఏమంటారు అనేది చూసే కంటే ముందు రైతు బంధు వల్ల జరిగినటువంటి నష్టాలు ఈ అంశాలన్నిటిపైన ప్రజల్ని ఏది చిన్న పిల్లల్ని పదేళ్లలో పిల్లల్ని రెండు నిమిషాల వీడియో పంపమన్నాం ఎవరైతే అమ్మాయి రైతు బంధు వల్ల జరిగిన నష్టాలను వివరిస్తుందో చక్కగా వివరిస్తుందో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి పదివేల రూపాయల నజరాన విజేతను ప్రకటించి ఇస్తామని చెప్పి చెప్పినాం కొంతమంది చిన్నారులు పంపించినటువంటి వీడియో ఒకసారి చూద్దాం రైతు బంధు పైన ఇంకా బాగా ట్రై చేయండి ఆదివారం వరకు సమయం ఉంది పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కు వాట్సాప్ వాట్సాప్ ద్వారా ఆ వీడియోను పంపించండి ఇప్పుడు పంపించినటువంటి కొన్ని వీడియోలు చూద్దాం తరగతి అవుతున్నాయి పేదవాడు పేదవాడిగానే అంటున్నాడు పేదవాడు మధ్యతరగతి కుటుంబాల ప్రోత్సాహంతోనే ధనికులు అవుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు రైతులను పంటలు వేసిన రైతు అవుతుందో చూడండి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇల్లే వాయర్ భూమి వేరు పాల ఇచ్చి ఇంట్లో కయము పెట్టినావే

క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్లో అందజేయడం జరుగుతుంది విజేత ఎవరు ఏం కథ అనేది అయితే వీడియో పంపడంతో పాటు వాళ్ళ పేరు వివరాలు కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఆ వీడియోతో పాటు ఇక అలాగే ఆదివారం వరకు ఛాన్స్ ఉంది ఆదివారం లోపు బంధు వల్ల నష్టపోయినటువంటి వ్యవహారాలు ఏమేమి ఉన్నాయనే వాటిపైన రెండు నిమిషాలు ఇక నిన్న ఇదే అంశం పైన కొన్ని క్వశ్చన్లు అడిగినాం అబద్ధాలు ఎవరు చెప్తారంటే కలవకుంట్ల చంద్రశేఖరరావు చెప్తాడని ఎనభై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు కదా నిన్న కూడా కొన్ని అడిగినాం మీ ఊరిలో మిషన్ భగీరథ నీళ్లు రోజు వస్తున్నాయా అని చెప్పి ఈయన ఏమన్నాడు ఈయన నడ్డాన్ని దిక్కినటువంటి బుడ్డ ఆయన ఏమన్నాడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నాడు ఇగో మీ ఊరిలో మిషన్ భగీరథ నీళ్లు రోజు వస్తున్నాయా అంటే రావడం లేదని డెబ్బై మూడు శాతం మంది చెప్తాను ఇక్కడే మళ్ళీ ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగమని చెప్పారు తొంభై ఏడు వేల మంది పాల్గొనల్లా రైట్ ఇక నిన్న నిన్న కూడా కేసీఆర్ కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే నిజంగా ఇవ్వాలా వద్దా అనేది మనం కంటెస్ట్ పెడితే ఇవ్వాలి అని తొంభై శాతం భారీ మద్దతు లక్షా నలభై తొమ్మిది వేల మంది ఓటింగ్ లో పాల్గొని కేసీఆర్ కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలని చెప్పి తొంభై శాతం మంది చెప్తున్నాను చెప్పి పారేస్తున్నారు ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతి తప్పింది అని చెప్పి నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజమేనా అని అడిగినాం నిజంగా తప్పిందా తప్పలేదా అంటే లక్షా ముప్పై ఐదు వేల మంది ఓటింగ్లో పాల్గొని ఎస్ కేసీఆర్కు మచ్చి మతి తప్పిందని ఎనభై ఆరు శాతం మంది చెప్పారు పద్నాలుగు శాతం మంది తప్పలేదని చెప్పి చెప్తా ఉన్నారు సేమ్ రిజల్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అబద్ధాలు ఎవరు చెప్తారంటే చంద్రశేఖర రావు అని ఎనభై ఆరు శాతం జేపీ నడ్డా అని పద్నాలుగు శాతం అంతే సో ఇక్కడ ఈ అబద్ధాలకు సంబంధించినటువంటి లెక్కలు ఈ కామెంట్లు ప్రజలు ఏమంటారు అనేటువంటి అంశాలని ఇప్పుడు సుదర్శనన్న మీకు కామెంట్లు అన్ని చదివింపించేటువంటి కార్యక్రమం చేస్తాడు ప్రజల పక్షం అసలైన ప్రతిపక్షం శరార్థి తెలంగాణ మరియు వెలుగు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఎదురిస్తూ అక్రమాలను వెలికి తీస్తూ ప్రజలకు అసలైన వార్తలు అందిస్తున్న తీర్మార్మాలకు రవి అంకం సార్కు ధన్యవాదాలు రామ్ వీడియోస్ పెట్టిండట